బతుకు కోసం, మీ చదువుల కోసం, మీ అభ్యున్నతి కోసం, మీ అభివృద్ధి కోసం చివరి శ్వాసం వరకు, ఆఖరి క్షణం వరకు మీ అభివృద్ధి కోసం పాటుపడ్డోళ్ళు ఈ గడ్డ మీద ఉన్నారు. ఒకప్పుడు ఆదిలాబాద్ గడ్డ అంటే ఈ ఆదిలాబాద్ గుర్తొస్తే కడెం ప్రాజెక్టు గుర్తొచ్చేది, సదుల తల్లి బాసర సరస్వతి గుర్తొచ్చేది, గోదావరి జలాలు గుర్తొచ్చేవి. కానీ అలా ఆదిలాబాద్ అంటే జోకుడు రామన్నలు, గుడిని గుడిలో లింగాన్ని మింగే ఇంద్రకరణ్ రెడ్లు బానిస బతుకు బతుకుతున్న చెన్నూరు నుంచి ఎన్నికైన బాల్క సుమన్లు ఇయాల ఆదిలాబాద్ జిల్లాకు అరిష్టంగా మారిండ్రు. ఇయాల నేను ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కు, ఆయన వంది మాగదలకు, బానిసలకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. నిన్న మొన్న టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, 70 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ దళిత ఆదివాసి గిరిజనులకు ఏం చేసిందని. నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా చెప్పదలుచుకున్నా, ఈ దేశానికి రాష్ట్రపతి అత్యున్నతమైన పదవి, 136 కోట్ల జనాభాకు ఈ దేశానికి దళితుణ్ణి కేఆర్ నారాయణను రాష్ట్రపతి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారిని లోక్సభకు స్పీకర్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇదేనా మన మహారాష్ట్ర పక్క రాష్ట్రంలో ఉండే బిడ్డ సుశీల్ కుమార్ షిండేను కేంద్ర హోంశాఖ మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1960లోనే దామోదరం సంజీవయ్య గారిని ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇంతేనా అని మీరు అనొచ్చు, అది కాదు. ఈ వేదిక మీద మా దామాన్ ఉన్నాడు, ఒక నిమిషం జరగ జరగేసు. మా దామాన్ ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసినాం. మా గీతక్క ఉంది, రాష్ట్ర మంత్రిగా చేసినాం. పక్కన గడ్డం వినోద్ కుమార్ ఉన్నాడు, రాష్ట్ర మంత్రిగా చేసిండు. ఆ పక్కనే గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నాడు, రాష్ట్రంలో మంత్రిని చేసినాం. బలరాం నాయక్ గారు ఉన్నారు, మా సోదరుడు, కేంద్రంలో మంత్రిని చేసినాం. సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు, కేంద్రంలో మంత్రిని చేసినాం. రెడ్డి నాయకును మంత్రిని చేసినాం, రాజ్యా నాయకుడు సతీమణిని విప్పు చేసినాం. మల్లు రవిగారి గారిని కేంద్రంలో ఢిల్లీలో ప్రత్యేక సలహాదారుని చేసినాం. ఇవే కాదు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే రెండు కళ్ళలో పిసిసి అధ్యక్షుడు ఒకటైతే శాసనసభ పక్ష నాయకుడు రెండోది. మిత్రుడు సోదరుడు, మీ దళిత బిడ్డ, మీ సోదరుడు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర. పెద్దలు సోదరుడు భట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇదేనా? ఇంకా చెప్పాలన్నా, కేసీఆర్ గారు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ హోదాతోని మనకు మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ చేసింది. యువ మిత్రుడు సంపత్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శిని చేసి మహారాష్ట్ర లాంటి ముఖ్య రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసిండ్రు. ఇది మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇది మా కాంగ్రెస్ పార్టీ దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు ఇచ్చిన గౌరవం. ఆ సన్నాసి అంటాడు బాల్క సుమన్, కేసీఆర్ చెప్పిన మాట లేని, చదువుకున్నోడివి, సంస్కారం ఉన్నోడివి, అడుగుతెవరన్నా చెప్తారు కదా, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని దళితులకు ఏం చేసిండ్రంటవా, ఇవన్నీ పక్కన పెడితే ఇయాల నువ్వు రిజర్వేషన్ పేరు మీద ఎమ్మెల్యేగా ఎంపీగా అయినవంటే ఆ రిజర్వేషన్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు చట్ట సభలలో అవకాశం ఇచ్చి చట్ట సభలకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం చదువుకుంటున్న రాజ్యాంగం, మన హక్కులను కాపాడుతున్న రాజ్యాంగం, ఈ రాజ్యాంగానికి రచించడానికి
చైర్మన్ గా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఆ బాబా సాహెబ్ అంబేద్కర్ గారే ఎస్సీ ఎస్టీలకు తన జాతికి ఓటు హక్కిస్తే ఒక రోజు రాజ్యాధికారం వాళ్ళు తెచ్చుకుంటారని చెప్పి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇయాల చాలా మంది నేను ఎక్కడికన్నా వెళ్తే లంబాడ సోదరులు, దళిత సోదరులు, ఆదివాసీల బిడ్డలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, అధికారులుగా రాష్ట్రాలను జిల్లాలను నడిపిస్తున్నారంటే వాళ్ళ కళ్ళ ముందల ఎంత చదువుకున్నోడైనా వాళ్లకు దండం పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దళిత ఆదివాసీ గిరిజన బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అవుతున్నారంటే ఈ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా జాతి మా నీతి ఇట్లుంటే ఒక్కసారి కేసీఆర్ యొక్క జాతి నీతి చూద్దాం. వచ్చిన తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు, లేకపోతే తల నరుక్కుంటా అన్నాడు కదా. ఈ రాష్ట్రానికి దళితుడు ఉన్నాడా ముఖ్యమంత్రి, దరిద్రుడు ఉన్నాడా మీరు ఒక్కసారి చెప్పండి. ఆ దరిద్రుడు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే పంచగట్టుకున్నాడని చూసి ఓర్వలేక అవినీతి ముద్రేసి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశాడు. ఈ రోజు వరకు ఆ దళిత బిడ్డ అవినీతి ఏందో ఈ ప్రభుత్వం బయట పెట్టిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇవాళ మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఇవాళ ఎవరికి కూడా ఐదేండ్లు మొదట్లో మంత్రులే ఇయ్యలే మహిళలకు. ఇవాళ ఈ వేదిక మీద సభాధ్యక్షత వహించి మమ్మల్ని అందరినీ నడిపించిన మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ వేదికనే మా సోదరి మని చేతుల్లో పెట్టినాం. ఎవరు మాట్లాడాలన్నా, ఎప్పుడు మాట్లాడాలన్నా, ఎంతసేపు మాట్లాడాలన్నా నిర్ణయించేది మా సీతక్క. మా సీతక్క కట్టిన కంకణమే ఇది. ఇవాళ ఈ ప్రాంతంతో ఈ ప్రాంతం పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది. ఈ ప్రాంత ప్రజలకు, ఈ ఆదివాసీ బిడ్డలకు ఏమైనా చేయాలనే సంకల్పంతో ఏప్రిల్ 20 2021 అమరులైన ఆదివాసీ బిడ్డలు 40 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో నేను అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చిన. నేను వస్తా అంటే ప్రభుత్వం నన్ను అనుమతి ఇయ్యలే. ఇక్కడ టెన్షన్లు ఉన్నాయి, నక్సలైట్లు వస్తారు, లేకపోతే ఇక్కడ పోలీసు దిగ్బంధంలో ఉంది, అమరులకు నువ్వు నివాళులు అర్పించడానికి లేదు అని పోలీసులు అడ్డం పెట్టిన ఏప్రిల్ 20, 2021 నాడు ఈ అమరవీరుల స్థూప సాక్షిగా ఇక్కడికి వచ్చి ఆదివాసీ బిడ్డలకు నివాళులు అర్పించిన, ఇక్కడ నుంచి గూడానికి వెళ్ళిన, హీలాపూర్ గూడానికి వెళ్ళి ఇంద్రవెల్లి మండలంలో అక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలతోని 4 గంటలు గడిపిన, వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకున్నా, వాళ్ళ పోరు భూమి ఇవాళ పోరు భూమిగా ఎట్లా మారిందో వాళ్ళు వివరించి చెప్పినారు. ఇవాళ ఇల్లు లేక, తాగడానికి నీళ్లు లేక, పోవడానికి రోడ్డు లేక ఎంత హీనంగా, అడవిలో జంతుల కంటే ఘోరంగా కేసీఆర్ పాలనలో వాళ్ళ జీవితాలు ఎట్లా చితికిపోయినవో కల్లార నేను చూసిన. ఆనాడే చెప్పిన హీరాపూర్ సర్పంచ్ కి ఆ గ్రామంలో ఉన్న ఆదివాసీ బిడ్డలకు మీ యువమిత్రుడు బెజ్జుకు చెప్పిన మళ్ళా దండు కట్టుకొని వస్తా ఇంద్రవెల్లికి, మీ కష్టాలు మీ కన్నీళ్లు తీరవడానికి అవసరమైన కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను తీసుకొని వస్తా అని చెప్పిన. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాస్ గారిని శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిరథ మహారథులను అందరినీ కూడా ఇంద్రవల్లిలో వచ్చి మీ ఊర్లో మీ ముందల కూర్చోబెట్టిన ఇవాళ అధ్యక్షుడుగా నేను. ఇవాళ అధ్యక్షుడుగా ఈ ఆదివాసీ బిడ్డల బ్రతుకులను మార్చడానికి, మీ తలరాతలను తీర్చిదిద్దడానికి, మీ జీవితాలలో వెలుగు నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకేమేమి చేయాలనో ఆలోచన చెయ్యడానికి ఇవాళ మా పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్నారు.
ఇయాల మిత్రులారా 70 ఏళ్ల మా చరిత్ర చూడండి 7 ఏళ్ల టిఆర్ఎస్ కేసీఆర్ గోరాలు నేరాలు చూడండి ఇయాల ఉప ఎన్నికలు వస్తే హుజూరాబాద్ లో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటున్నాడు అక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు నేను మటన్ నడపలేను రాజకీయ పార్టీ నడుపుతున్న ఉప ఎన్నికలకే ఇయాల 10 లక్షలు ఇస్తున్నా అని చెప్పాడు ఇంత నిస్సిగ్గుగా ఇంత బరితెగించి ఇంత బద్మాష్ మాటలు ఇంతవరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి అందుకే ఇయాల దండు కట్టినం దరు మోగించినం దండోర ఊదినం ఇక్కడి నుంచి ఈ దండోర వేదిక మీద 118 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలి ఉప ఎన్నికలు వస్తేనే మా దళితులకు ఆదివాసులకు గిరిజనులకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు అందుకే ఇక్కడ ఉన్న మా యువ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడెవడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడో ఇస్తాడా సస్తాడా వాడే తేల్చుకోవాలి